trailer and I have to read the script. I think that's where the big turn happened. So, yeah. All the best, sir. Thank you so much. And Repu Vinayak Chavithi Roju, mana cinema release avutundi kabatti elanti vignyalu lekunda undalani Olive Sweets vaalla tarapu nunchi oka matti vinayakudu meeku. Okay? So, please. Okay, so ఇక నెక్స్ట్ స్టేజ్ మీదకి ఎవరిని పిలుద్దాం? ఓకే, మామూలుగా కెరీర్ పరంగా చూసుకుంటే ఇక్కడ అందరికంటే ఎక్కువ యూటర్న్స్ ఆయనకే ఉన్నాయండి. యాక్టర్గా, డైరెక్టర్గా ఫిల్మ్స్ చేశారు అండ్ ఈ యూటర్న్లో ఒక స్పెషల్ రోల్లో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో హిజ్ నన్ అదర్ దాన్ రాహుల్ రవీంద్రన్ గారు. మీడియా మిత్రులు, అతిథులు, నాగార్జున సార్ అందరికీ నా వందనాలు. ఈ సినిమా నాకు ఆల్రెడీ లాస్ట్ ప్రెస్ మీట్లో టీమ్ అందరినీ థ్యాంక్ చేశాను. ఐ థ్యాంక్ దెమ్ ఫర్ లవ్లీ ఎక్స్పీరియన్స్. ఈ ప్రెస్ మీట్లో ఈ సినిమా నాకెందుకు స్పెషల్ అని చెప్పాలనుకున్నాను. లైఫ్ కొన్నిసార్లు మనల్ని చాలా ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో పడేస్తుంది అండ్ లైఫ్ గివ్స్ ఎవ్రీబడి అన్ ఆపర్చునిటీ టు బి అ హీరో, బట్ లైఫ్ డజంట్ డిస్క్రిమినేట్. ఆడవాళ్ళైనా సరే మగాళ్ళైనా సరే అందరికీ ఆపర్చునిటీస్ ఇస్తుంది, కానీ ఎక్కడో సినిమాలో మనం ఆడవాళ్ళకి ఇంకా సేమ్ ఆపర్చునిటీస్ ఇవ్వలేదు. ఒక హీరోయిన్ సెంట్రిక్ సినిమా తీసి అది ఫ్లాప్ అయిపోతే సినిమా బాగుందా లేదని చూడరు, ఇందుకే హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు చేయకూడదు ఆడదు అంటారు. కానీ ఒక హీరో సినిమా ఫ్లాప్ అయిందంటే ఇందుకే హీరో సెంట్రిక్ సినిమాలు చేయకూడదు ఆడదని అనరు. సో ఎక్కడో అది మారాలి. ఒకప్పుడు విజయశాంతి గారు, తర్వాత అనుష్క గారు, ఇప్పుడు ఈ జనరేషన్ ఐ థింక్ ద పర్సన్ విత్ ద మోస్ట్ పొటెన్షియల్ టు బికమ్ అ సూపర్ స్టార్ ఆన్ హర్ ఓన్ రైట్ ఇస్ ద వెరీ వెరీ టాలెంటెడ్ అండ్ ద వెరీ 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 హార్డ్ వర్కింగ్ సమంత. And I hope this film makes you a superstar. You already are a huge star. I hope it makes you a superstar in your own right. And ee cinema nenu kalisi chesanu kabatti nenu kallato chusanu enta hard work chesindo aa hard work kosam nenu korukuntanu kachithanga samanthaki oka pedda super hit raavali ee cinema ani. And thanks once again to the entire team. I had a lovely time working with all of you and I'll keep it short. Hey Adi, hi, didn't see you. So yeah, all the very best to all of us and rep andrelli cinema chudandi. నేను సినిమా చూశాను, చాలా చాలా బాగుంది. ఇట్స్ లవ్లీ ఇమోషనల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. సో హ్యావ్ ఫన్ టుమారో అండ్ హ్యాపీ వినాయక చతుర్థి టు ఆల్ ఆఫ్ యూ ఇన్ అడ్వాన్స్. రాహుల్ గారు, మీకు ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఫస్ట్ మీరు సినిమా గురించి మీ విషెస్, మీ మాటలు చెప్పేస్తే తర్వాత. హలో, అందరికీ నమస్కారం. చైతన్య ప్రెస్ మీట్ నుంచి వచ్చిన ప్రెస్ అందరికీ కూడా నమస్కారం. అక్కడి నుంచి వచ్చారని చెప్తున్నారు చాలామంది. అండ్ న్యూ ఏజ్ సినిమా, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ న్యూ ఏజ్ అదే అంటూ ఉంటాను, న్యూ ఏజ్ అని. అండ్ పవన్ కుమార్ నాకు ఎప్పుడు సమంత కన్నా ముందే తెలుసు. ఒక క్రౌడ్ ఫండింగ్తో ఒక సినిమా తీసి దాన్ని ఒక పెద్ద హిట్ చేసిన మనిషి. అండ్ ఇట్ ఐ థింక్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ క్రౌడ్ ఫండెడ్ మూవీస్. యా, లూసియా, రైట్? ఇట్ వాజ్ ద ఫస్ట్ క్రౌడ్ ఫండెడ్ మూవీ. Very talented man, and he's proving it once again. And I hope you don't say it's a U-turn coming back to Samantha. No, it's going up. No U-turns for you. U-turn is only for the film. After this U-turn, you make another U-turn and keep going up. ఈ సినిమా గురించి నేను చూడలేదు, ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసిన కానీ చాలా చాలా బాగుంది. అండ్ శామ్ని అడిగాను, ఏంటమ్మా ట్రైలర్ చాలా బాగుంది ఎలా ఉంది అని. అండ్ షీ వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద ట్రైలర్. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసి కథ అంతా మొదలుపెట్టింది సినిమా. చిన్న ఇన్సిడెంట్ మీద స్టార్ట్ అయ్యి అదొక పజిల్ లాగా ఉండి సినిమా అంతా. ఎప్పటికప్పుడు మన ఆడియన్స్ని గెస్ చేస్తుంది. తను కథ చెప్తుంటేనే నాకు అనిపించింది గెస్ చేయాలి, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏం జరగబోతుంది, ఏం జరగబోతుంది అని. అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది. అండ్ ఐ డోంట్ కాల్ ఇట్ అ హారర్ ఫిలిం, థ్రిల్లర్ ఫిలిం, సూపర్ న్యాచురల్ ఫిలిం ఆర్ ఎనీథింగ్. ఆ సినిమా గురించి చెప్పేది వెరీ ఎంగ్రాసింగ్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అండ్ ఐఎమ్ షూర్ పవన్ కుమార్ హెస్ డెల్ట్ విత్ ఇట్ very good and very interesting tana previous track record moolanga. And
And I'm sure Samantha andarki telusu, she's just surprising everybody. Every time oka kotta cinema vachinappudu tanu surprise chestune undi. Naaku first cinema em maya chesave chusanu. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో ఎదుగుతూ పెరుగుతూ సర్ప్రైజ్ చేస్తూనే ఉంది. అండ్ హర్ సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్ ఈ మధ్యన రంగస్థలం అనే సినిమాలో తన క్యారెక్టర్ ఇట్స్ రియలీ రియలీ గుడ్ హౌ షీ పోర్ట్రేట్ అండ్ అలాగే దాని తర్వాత జరిగిన సినిమాలు కూడా. అండ్ ఇప్పుడు నా యూటర్న్ ట్రైలర్ చూస్తుంటేనే తన పర్ఫార్మెన్స్ కానీ అది కానీ కోడలు అని చెప్పట్లేదు. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ లైక్ అన్ యాక్టర్ వాచింగ్ ఇట్ ఫ్రమ్ ఫార్. అండ్ ఆ కర్మ సాంగ్ కర్మ థీమ్ సాంగ్ వాజ్ జస్ట్ అవుట్ స్టాండింగ్ అండ్ ద హోల్ థీమ్ అబౌట్ ఇట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది అని విన్నాను. ఐఎమ్ ఆల్ వెయిటింగ్ లైక్ పవన్ సెట్ టు సీ టుమారో. అండ్ బట్ రేపు ఏ సినిమా ఏ వార్త కోసం వెయిట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాగ చైతన్య శైలజ రెడ్డి అల్లుడు గురించి వెయిట్ చేయాలా, ఈ అమ్మాయి యూటర్న్ గురించి వెయిట్ చేయాలా, ఈ అమ్మాయి యూటర్న్ తమిళ్ గురించి వెయిట్ చేయాలా, ఇంకో తమిళ్ సినిమా కూడా ఉందంట. ఇది వచ్చేటప్పుడే కార్లో అడుగుతున్నాను, ఏమన్నా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కాలనుందా ఒకే రోజున మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నామని. సో వెల్ సామ్, ఈ సినిమా ఈ మంత్లో నేను కూడా సినిమా రిలీజ్ చేస్తున్నాను ఆన్ సెప్టెంబర్ 27th. లెట్ అస్ ఆల్ హోప్ ద అకినేనీస్ హ్యావ్ అ వెరీ 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 గుడ్ మంత్. And I'm really wishing that U-turn oka pedda success avvali, endukante itvanti cinema lo this is what ee cinema le the new generation young generation vallandaru korukunedi, close to reality but little larger than life, but nammadaginiga undali. And last 3-4 months lo hit aina cinema lanni chustunte that's the result coming, and I'm very, very sure that U-turn will give a very, very positive result. And Silver Screen producers, I heard it's my first venture ani, and I wish you all the best. And Samantha ippude antanna akkada kurchunappudu promotions brahmananga chestunnarani, and she was worried promotions chestunnaru deeniki tirigi dabbu ostunda ledha ani. And nenu annanu idi dabbu kaadu, it's an investment. It's an investment for their production, that they're good producers for films they will back, and adi it will go a long way. And I wish you all the best, and I wish all the team of U-turn and everybody all the best. Samantha, hit it again, rock. thank you sir trailers, this was awesome. And your song with your dance, that was also something to look forward with your new look, which I told you the other day too while shooting. So best of luck to the entire team, Adi, Rahul, and hopefully we make it a grand success for all of us. And that's it. Thank you. Thank you, Ajish. Media mitrulaki namaskaram. Ikkada vachina andariki good afternoon. U-turn ఫస్ట్ నేను ఈ సినిమా చేయడానికి కారణం పవన్ అండి. పవన్ లూసియా ఫిలిం చూశాను, ఐ వాజ్ లైక్ ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. అంత చిన్న బడ్జెట్లో అంత మంచి సినిమా ఎలా తీగలేడు అని చెప్పి ఐ వాజ్ లైక్ రియలీ ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. యూటర్న్ సినిమా కన్నడలో చూడక ముందే లూసియా చూసి ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ ద ఫిలిం విత్ దిస్ పర్సన్, దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. దాని తర్వాత సినిమా చూడటం జరిగింది యూటర్న్ కన్నడ. వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. ఇప్పుడు వచ్చే కొత్త కాన్సెప్ట్ ఫిలిమ్స్లో 100% ఇది ఒక ముందు రోలో ఉంటుందని చెప్పచ్చు. ఒక చిన్న పాయింట్ని తీసుకొని దాంతో ఒక కథ అల్లి చాలా ఇంట్రెస్టింగ్, అంటే ఇలా కూడా ఒక కథ చేయొచ్చా అని చెప్పి అనిపిస్తే సినిమా చూసినప్పుడు. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలింలో ఒక చిన్న పార్ట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమా ఎవరి సినిమా అని చెప్పాలంటే ఐ థింక్ ఇట్ ఈస్ సమాంతాస్ ఫిలిం అండి. బికాజ్ షూటింగ్ అప్పుడు చూశాను, దాని తర్వాత సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు చూశాను. షీ బేసిక్లీ టేక్స్ కేర్ ఆఫ్ దిస్ ఫిలిం లైక్ ఎ బేబీ దట్ ఐవ్ రియలైజ్డ్ వెన్ ఎవర్ షీ స్పోక్ టు మీ. ఒక చిన్న ఒక టెన్షన్, ఒక భయం, అంటే మిగతా సినిమాల్లో ఉంటుంది కానీ ఈ సినిమాలో కొంచెం ఎక్కువే ఉందని చెప్పాలి. బికాజ్ దిస్ హౌ మచ్ షీ లవ్స్ దిస్ ఫిలిం,
బిగినింగ్ నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యేదాకా ఐ నో వాట్ షీఈస్ గోయింగ్ త్రూ నా 100% ష్యూర్ ఈ సినిమా తన కోసం సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీ హ్యావ్ అ లవ్లీ టీమ్, వెరీ హానెస్ట్ యాక్టర్స్, వెరీ హానెస్ట్ టెక్నీషియన్స్, అందరం కష్టపడిన చెప్పను, ఇష్టపడి పనిచేసాం అండ్ హానెస్ట్గా పనిచేసాం. ఐ థింక్ యు ఆల్ విల్ ష్యూర్లీ లైక్ ద ఫిల్మ్. సో సెప్టెంబర్ 13 రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడొచ్చు ఈ సినిమాని. అండ్ ఇట్స్ వెరీ రిలేటబుల్ కాన్సెప్ట్ అండి. అంటే లైఫ్లో మనందరం రోడ్లు వెళ్ళేప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం, ట్రాఫిక్లో చాలా చిన్న చిన్న తప్పులు, అసలు మన తప్పును కూడా అనిపించదు అది. ఆ ఒక తప్పు వల్ల కొంతమంది లైఫ్లు ఎలా యూనో మారుతున్నాయని చెప్పే ఈ కాన్సెప్ట్, ఇట్స్ వెరీ రిలేటబుల్ అండ్ ఐ థింక్ యూ విల్ ష్యూర్లీ లైక్ ద ఫిల్మ్. సో wishing the whole team and myself for this release and thanks a lot. Adi garu, mee career lo u turn enti ippudu varaku, what you feel, edi meek u turn ani career lo? I think nen natichatame pedda u turn andi actor ga raavatame, because nen engineering chesi dan taruvatha pilot training cheddam anukunnanu. So fortunately or unfortunately I had to take a u turn and I became an actor. ఫస్ట్ సినిమా చేసేప్పుడు కూడా ఐ థాట్ ఓకే ఒక సినిమా చేసేసి మళ్ళీ వెళ్ళిపోదాం అక్కడికి అనుకున్నాను, బట్ ఐ జస్ట్ ఎండెడ్ అప్ స్టేయింగ్ హియర్. దట్ వాస్ అ మేజర్ యూ టర్న్ ఇన్ మై లైఫ్. వావ్, ఓకే. అండ్ రేపు తెలుసు కదా వినాయక చవితి, సో ఆ రోజు మన సినిమా రిలీజ్ అవుతుంది, సో అందుకు మీకు ఒక స్పెషల్ వినాయకుడు ఫ్రమ్ ఆలివ్ స్వీట్స్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో ప్లీజ్. మట్టి వినాయకుడు, మట్టి వినాయకుడు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా, అబ్బో నాకేమీ లేదని వద్దండి, నేను వచ్చేస్తానుగా, నేను మాట్లాడతాను, మన ఇద్దరం కలిసి చూద్దాం ప్లీజ్ ప్లీజ్. ఓకే, లెట్స్ హావ్ ద ఏవీ ఆఫ్ సమాంతా. వచ్చిన అందరికి చాలా థ్యాంక్స్. ఇంకా 24 అవర్స్ ఏముంది సినిమా రిలీజ్ అవ్వడానికి. లాస్ట్ 1 వీక్ మొత్తం ప్రమోషన్స్ చేసి చేసి ఇప్పుడు ఐ థింక్ మైండ్ బ్లాక్ అయిపోయింది. రేపు నుంచి సినిమా మాట్లాడుతుంది అని నాకు నమ్మకం ఉంది. ఫస్ట్లీ థ్యాంక్ యూ టు మై ప్రొడ్యూసర్స్. నేను ప్రతి పోస్టర్, ప్రతి హోర్డింగ్, ఇప్పుడు ఈ ఈవెంట్ చూస్తే నేను ఫస్ట్ థింగ్ ఖర్చు ఎంత అవుతుంది ఇది, ఇప్పుడు ఎప్పుడు ఎలా వస్తుంది, ఇప్పుడు వెనకాల హౌ తిరిగి ఎలా వస్తుందని నాకు యూనో ఇమీడియట్లీ ఐ స్టార్ట్ క్యాల్కులేటింగ్ అంత భయం. ఐ జస్ట్ హోప్ దట్ శ్రీనివాస్ గారు అండ్ పవన్ గారు దట్ దే హ్యావ్ అ గుడ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఇది ఒక చాలా పెద్ద సినిమాలా చేశారు అండ్ ఐ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్ దట్ యునో దట్ దే షుడ్ ఇంత మంచిగా చేసేటప్పుడు ఐ హోప్ దట్ ద ఫిల్మ్ స్పీక్స్ టుమారో అండ్ వీ ఆల్ డైరెక్టర్ పవన్ గారు, నేను, ఆది గారు, రాహుల్ అండ్ భూమిక మ్యామ్ అండ్ నరేన్, వీవ్ ఆల్ డన్ ఆర్ బెస్ట్ అండ్ ఐ హోప్ ఆర్ బెస్ట్ ఈజ్ గుడ్ ఇనఫ్. ఈ సినిమా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇప్పుడు ఈ కాలంలో తెలుగు సినిమా యూనో the kind of films that have been successful are changing, chaala mari poyindi and I believe that U-turn ippudu correct time lo vachindi and na maaku already meeru success ichesaru endukante trailers the kind of views and ippudu ee karma theme song memaithe expect cheyaledu and you've already given us pass, so I hope repu cinema vachin tarvata cinema kuda pass mark ichesarani I am hoping and praying. I sincerely hope you all love the film. Thank you to my entire team for just being the best team. Adi garu cheppinattu memandaru ishtapadi pan chesa ee cinema and I hope that that is visible on screen. Thank you to my wonderful team and my wonderful director for all. Nenu 100 doubts adigina kuda ఇప్పుడు నాకు బాధ ఏంటంటే నాకు ఇంత టెన్షన్గా ఉంది, ఆయనకి ఎందుకు టెన్షన్ లేదని నా బాధ ఇప్పుడు. అది సరే, ఏంటో రేపు చూద్దాం. థ్యాంక్ యూ పవన్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఐ రియలీ రియలీ హోప్ దట్ టుమారో ఇస్ అ వెరీ వెరీ గుడ్ డే బోత్ ఫర్ యూ టర్న్ అండ్ ఫర్ శైలజా రెడ్డి అల్లుడు. థ్యాంక్ యూ.
Samantha garu, mee career lo U-turn enti? Prati roju oka U-turn andi. అందరికంటే ఎక్కువ యూటర్న్లు మీరే తీసుకుంటారు అనమాట అయితే ప్రతిరోజు. ఓకే, సో మీ ఫేవరెట్ సాంగ్ ఈ సినిమాలో ద కర్మ సాంగ్ ఒక్కసారి మీరే ఏవి చెప్పేస్తే చూసేద్దాం అందరం కలిసి. హాయ్ అండి, హాయ్ ఎవరీవన్. వివై కంబైన్స్ విఆర్ 8 శ్రీనివాస సరస్వతి స్క్రీన్ యూటర్న్ విచ్చేసిన ప్రేక్షక మిత్రం మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను కింగ్ నాగార్జున గారు ఫస్ట్ నుంచి ఫ్యాన్ని. ఆయన ఈ ఫంక్షన్ రావడం చాలా అందంగా అనిపించింది, చాలా ధైర్యాన్ని కూడా ఇచ్చింది. యూటర్న్ మూవీ స్టార్ట్ చేసేటప్పుడు సంబంధ గారికి మా మీద చాలా డౌట్లు ఉన్నాయి, నాకు చాలా డౌట్లు ఉన్నాయి. అక్కినేని గారి ఫ్యామిలీ కోడలు, పెద్ద స్టారు, 8 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఎన్నో పెద్ద హిట్ సినిమాలు ఉన్నాయి, ఆవిడ మనం చేయగలమా అని. కానీ ఏ రోజు మాకు అలా సార్లాగో లేదా అక్కడ గారికి కోడల్లాగో ఎప్పుడు బిహేవ్ చేయలేదు. మా ఇంటి పెద్ద కూతురులాగే బిహేవ్ చేశారు ఆవిడ మాతో, ఎప్పుడూ మాకు పెద్ద అమ్మాయిలాగే ఉన్నారు మాతో. జనరల్గా షూటింగ్ అయిపోయిన ప్రతిసారి కూడా పిలిచి మాట్లాడడం, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ షూటింగ్ అయిపోయిన తర్వాత ప్రమోషన్ విషయాల్లో కానీ అన్నీ షేర్ చేసుకోవడం, చాలా హ్యాపీగా ఉన్నాం ఆ విషయాల్లో. అలాగే ఆది గారు తమిళ్లో 3 సినిమాలు హీరోగా సైన్ చేస్తున్నారు, తెలుగులో హీరోగా చేస్తున్నారు. ఈ క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ కాదు, ఆయన చేస్తే బాగుంటుంది అని కలిసినప్పుడు ఆయన రిజెక్ట్ చేస్తారో అని భయం వేసింది ఫస్ట్. కానీ డైరెక్టర్ గారి పేరు చెప్పగానే విని హ్యాపీగా ఓకే చేయడం, తర్వాత మేము అంటే షూటింగ్ కంప్లీట్ అయ్యే రోజు నాటికి నాకు కన్ఫర్మ్గా 4 రోజులు మాత్రమే కన్ఫర్మ్ చేశారు, మిగిలిన 25 డేస్ నేను తర్వాత చెప్తానండి ఇప్పుడు చెప్పలేను, దీనివల్ల షెడ్యూల్ అప్సెట్ అవుతావు మీకు అన్నారు. కానీ ఫస్ట్ 4 డేస్ యాక్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మీ సింగిల్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి సార్, మనం కంప్లీట్ చేసేద్దాం అని ఆ డేట్ షెడ్యూల్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ ఆది గారు. అలాగే రాహుల్ రవీంద్ర గారిని కలిసి క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అండి అని అడగడానికి వెళ్ళినప్పుడు నేను డైరెక్షన్ చేస్తున్నాను సార్ అని ఒక సీన్ చెప్పారు ఒకటి. ఆ సీన్ విన్న వెంటనే సార్ సెకండ్ ఫిల్మ్ మాకు చేసి పెట్టండి సార్, మీద మేము మా బ్యానర్లో సెకండ్ ఫిల్మ్ ఉండాలి అని అడగడం జరిగింది. ఆయన ఓకే అన్నారు. కానీ చిన్న క్యారెక్టర్ని రాహుల్ గారు చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది ఆ విషయం. ఏదేమైనా కష్టపడి సినిమా చేస్తాం, రేపు మీ అందరి ముందుకు వస్తున్నాం, థియేటర్లో చూసి మమ్మల్ని అందరం ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.